దేవునీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము దినవృత్తాంతముల 2వ గ్రంథము 33వ అధ్యాయము 13వ వచనము. ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించెను. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చును గాక. ఆమేన్. మహోన్నతుడైన యెహోవా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయనను ఆశ్రయించి ఆయన చెంత చేరు వారందరిని ఆయన కనికరించి వారి దోషములను ఎంచక వారికందరికిని కృప చూపగలిగిన కృపామయుడు. కష్టకాలమందు మనం ఆయనకు మొర్రపెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనమున్న ఆపదలో నుంచి మనలను విడిపించి మనము పడిన నాశనకరమైన గుంటలో నుండియు చికట కలిగిన దొంగ ఊబిలో నుండియు ఆయన తన వాక్కును పంపి మనలను పైకి లేవనెత్తి మన పాదములను బండ మీద నిలిపి మన అడుగులను మన జీవితమును స్థిరపరిచి చెదరిపోయిన మన పరిస్థితులన్నిటినీ తిరిగి మరలా బాగు చేస్తారు. మనలను చుట్టుకొని ఉన్న ప్రతి బంధకములన్నిటినీ ఆయన తెంచివేసి చీకటిలో నుండి గాఢాంధకారములో నుండి మనలను వెలుపలకి రప్పించి నిత్యము ప్రకాశించు జీవపు వెలుగును ఆయన మనకు దయచేస్తారు. మహోన్నతుడైన దేవునికి మన పక్షముగా మన కార్యము సఫలము చేయు దేవునికి మనము మొర్రపెట్టగా ఆయన మనలను కరుణించి మన శ్రమలో మనకు తోడుగా ఉండి ఆయన రెక్కల మాటున మనలను భద్రపరచి ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి మన శ్రమలో నుండి మనలను విడిపించి రక్షిస్తారు. తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ ఆయన సమీపముగా ఉండి వారి చుట్టూ కంచెను వేసి వారిని కాపాడతారు. మనము దీనదశలో ఉండగా ఆయన కృపచేత మనలను జ్ఞాపకము చేసుకుని మన బలహీన సమయములో మనలను బలపరిచి మనకు సహాయకుడిగా మన చెంతను నిలిచి ఉంటారు. మనందరి హృదయములను ఎరిగి ఉన్న హృదయ అంతరంగ పరిశీలకుడు నీతిగల దేవుడు తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుండి ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ఆత్మదేవుడు తానే మన పక్షముగా నిరంతరము విజ్ఞాపన చేయుచున్నారు. మనమాయనకు మొర్రపెట్టగా ఆయన మన విజ్ఞాపన ధ్వనులను ఆలకించి మనము కోరినవన్నీ ఆయన మనకు దయచేసి మనము అడుగు వాటన్నిటికంటేను మనము ఊహించు వాటన్నిటికంటేను మనకు మరి అత్యధికముగా దయచేసి లోటు లేని సమృద్ధినిచ్చి సంతృప్తికరమైన జీవితమును ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఆయనకు అసాధ్యమైనవి ఏమీయును లేవు. నోటి మాటతో సమస్తమును సృజించిన సర్వోన్నతుడైన యెహోవా దేవుడు నేడు మనం ఆయనకు మొర్రపెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మన పక్షమునందుండి మనము కోరినవన్నయు ఆయన మనకు దయచేయాలంటే మొదటిగా మన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థ హృదయులమై సత్యమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు ఆయన సన్నిధిని ఆయన దృష్టికి నిందారహితులుగా నిర్దోషులుగా నడుచుకొనుచు సమస్త విషయములను ఆయనకు అనుకూలముగా జరిగించాలి. ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించుచు ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయన కట్టడలను ఎల్లవేళలా గైకొనుచు ఆయన వాక్కును శ్రద్ధగా విని ఆయన మనకు బోధించు మార్గములలో మన పూర్ణ హృదయముతోనూ మన పూర్ణ ఆత్మతోనూ అనుసరించి నడుచుకోవాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకున్న వారందరి మొర్రలను ఆయన ఆలకించి నిశ్చయముగా వారికి ధన్యకరమైన జీవితమును దయచేస్తారు. రెండవదిగా యెహోవా దేవుని సహాయము కొరకు సహనముతో కనిపెట్టుకోవాలి.
కావలి కాయువారు హృదయము కొరకు ఎదురుచూచు రీతిగా దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టు ఎదురుచూచు రీతిగా మనము ఆయన కృప కొరకు నిరీక్షించాలి ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవ్వరును సిగ్గునందరు ఆయన కొరకు ఎదురుచూచువారు నూతన బలమును పొందుకుంటారు అలయక పరిగెత్తెదరు సొమ్మసిల్లక నడిచిపోవుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు ఆయనకు మొర్రపెట్టు మనము మనకు జరుగుతున్న ఆలస్యమును బట్టి నిరాశ చెందక ఆశ కలిగి ఓపికతో కనిపెట్టుకుంటే నిశ్చయముగా మనకు అంతా మంచే జరుగుతుంది నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మేము నీకు మొర్ర పెట్టగా మీరు మా మొర్ర ఆలకించి మా విన్నపములను అంగీకరిస్తానని ఈ రోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు వాక్యానుసారముగా నడుచుకొని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజు ఎందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మిండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్యూ